ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ వస్తుంది దాని తర్వాత ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా న్యూ వీడియో పెడితే కనుక మీ యొక్క మొబైల్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ లొకేషన్ నుండి ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో హైదరాబాద్ లొకేషన్ నుండే అమెజాన్ కంపెనీలో ఉన్న విచువల్ కస్టమర్ సర్వీస్ అనే జాబ్ రోల్ కోసం హైదరాబాద్ నుండే అమెజాన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న అమెజాన్ కంపెనీలో ఉన్న విచువల్ కస్టమర్ సర్వీస్కి సంబంధించిన జాబ్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఈ రోజు మనం వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని మాత్రం రెండు వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన వివరాలు అనేది తెలుస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోని ఒక లైక్ చేయండి మీరు కనుక ఈ వీడియోని ఒక లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్గా సపోర్టివ్గా ఉంటుంది ఫర్దర్ ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికైతే మేము ట్రై అయితే చేస్తాం కాబట్టి తప్పకుండా కనీసం ఒకే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ లైక్స్ అనేది నేను టార్గెట్ అయితే ఇస్తున్నాను అది అయితే కంప్లీట్ అయితే చేయడానికైతే ట్రై చేయండి సో మనకు అమెజాన్ కస్టమర్ సర్వీస్ నుండి అయితే విచువల్ కస్టమర్ సర్వీస్ అనే జాబ్ రోల్ కోసము హైదరాబాద్ కంపెనీ వాళ్ళు వచ్చేసి హైరింగ్ అనేది చేసుకుంటున్నారనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే మీకు వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారనమాట బ్రైటర్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా అయితే ఉండాలి అదేవిధంగా కమ్యూనికేట్ కరెంట్లీ విత్ క్లియర్లీ విత్ కస్టమర్స్ అనమాట సో కస్టమర్ అసోసియేట్ ప్రాసెస్ కింద మనము వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే అమెజాన్కి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళతోటి మనము ప్రాపర్గా కమ్యూనికేట్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేది కూడా ఉండాలన్నమాట ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే మీ దగ్గర తప్పనిసరిగా అయితే ఉండాలని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనమాట సో మీకు మాత్రం తప్పనిసరిగా అయితే కంప్యూటర్ అనేది వాడటం ఎలా వాడతారో అనేది రావడం అయితే తెలిసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు డెస్క్ టాప్ కంప్యూటర్ సిస్టమ్ అయితే మంచిగా అయితే యూజ్ చేయాలి దాంట్లో వచ్చేసి మీకు ఎటువంటి స్కిల్స్ అనేది రావాలంటే విండోస్ ఎక్స్పీ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ మంచి టైపింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క అన్నీ తెలిసిన వాళ్ళు అదేవిధంగా మంచి టైపింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా అయితే జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవే స్కిల్స్ అనమాట ఈ యొక్క జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఏమిటంటే విండోస్ XP, మైక్రోసాఫ్ట్ Outlook, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ ఇవే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన మేజర్ స్కిల్స్ అనమాట దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి సో మనము డైరెక్ట్ అమెజాన్కి సంబంధించిన జాబ్ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత జాబ్ డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట జాబ్ రోలు దాని తర్వాత వచ్చేసి మీరు మాన్యువల్గా ఏం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందంటే పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత లాంగ్వేజ్ డీటెయిల్స్ డిజబిలిటీ డీటెయిల్స్ సిటిజన్షిప్ అడ్రస్ డీటెయిల్స్ రిఫరల్ డీటెయిల్స్ దాని తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైలు సో ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది టెన్త్ క్లాస్ ట్వెల్త్ డిప్లొమా క్లాస్ త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమా అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఇవ్వడం జరిగింది సో మీరు ఏదైనా మెన్షన్ అయితే చేయండి దాని తర్వాత డిగ్రీ సో ఎంటెక్ డిగ్రీ సరే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను కాబట్టి ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ చేశానా లేకపోతే ఎంబీఏ చేశానా లేకపోతే ఎంసీఏ చేశానా అనేది అడుగుతుంది కాబట్టి ఇక్కడ మెన్షన్ అయితే చేయండి అదర్వైజ్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్లేస్లో అండర్ అండర్ గ్రాడ్యుయేట్ పెట్టారనుకోండి ఇక్కడ మనకు అండర్ గ్రాడ్యుయేట్లో బీఎస్సీ బీబీఏ బీకామ్ బీఈ బీటెక్ ఉంటుంది కదా సో దీంట్లో ఏది అండర్ గ్రాడ్యుయేట్లో ఏది కంప్లీట్ చేశారనేది కూడా మీరు ఇక్కడ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఎగ్జాంపుల్కి ఇట్లా మెన్షన్ అయితే చేయండి సో నీకు ఒకసారి త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్ అని కూడా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ ఉంటుంది ఓన్లీ డిప్లొమా అని ఇలా దాని తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్అవుట్ సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా మీరు అక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత కొన్ని అదర్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది సో ఇక్కడ మీ యొక్క ఫోటో కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫైనల్గా లాస్ట్కి వచ్చేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసేయండి ఫ్రెండ్స్ మీ యొక్క డీటెయిల్స్ అంతా వాళ్ళకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మీ యొక్క స్కిల్స్ అన్ని వాళ్ళకు మ్యాచ్ అయితే కనుక మనకు రెస్పాన్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి మనం ఈ విధంగా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్